కొద్దిసేపు మనం దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా, అంటే చాలా చోట్ల క్రిస్టియన్ కంట్రీస్లో చాలా పండగ వాతావరణం, ఎప్పుడూ లేని విధానంలో ఈరోజు చూడవచ్చు అన్నమాట. మనం ఎప్పుడూ ఉండదు సంవత్సరం అంతా, ఉంటే అదేదో చనిపోయిన ఈస్టరు గుడ్ ఫ్రైడే అని ఆ రోజేమో దుఃఖంతో పోయే చూస్తాం, కానీ ఈరోజు చాలా హ్యాపీగా వెళ్ళే చూస్తాం అన్నమాట. కానీ యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చాడు అనే కొన్ని పాయింట్స్ మనం రాసుకుంటాం. కొన్ని పాయింట్స్ని చూసుకొని తర్వాత దాంట్లో ఏదైనా ఒక పాయింట్ని మనం ఈరోజు వాతావరణాన్ని బట్టి, అంటే ఈరోజు క్రిస్మస్ అనే వాతావరణాన్ని బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఓకేనా? ఇంతకీ యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావటం గల అనేకమైన కారణాలు ఉన్నవి. వాటిలో కొన్నిటిని మాత్రం మనం ఒక లిస్ట్ వేసుకున్నాం. ఎందుకు వచ్చాడు క్రీస్తు ప్రభువారు లోకానికి? ఎందుకు వచ్చాడు లోకానికి? సరే, మీరేమనుకుంటారు ఎందుకు పుట్టాడు ఆయన? మనం పండగ చేసుకోవాలని పుట్టాడు, మనం పండగ చేసుకోవాలని పుట్టాడు ఆయన. ఒకవేళ చేసుకోవాలనే పుట్టాడు అనుకో, ఏం ఒకవేళ చేసుకోవాలని ఉండింది అనుకో, ఎట్లా ఉండేది ఈరోజు మనకి? సరే, ఆయన ఎందుకు పుట్టాడు? పండగ చేసుకోకూడదని పుట్టాడా? సరే, ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టాడు యేసుక్రీస్తు? భూమి మీద ఆయన జననమునకు కారణాలు కొన్ని చెప్పండి. ఇంకా ఎందుకు పుట్టాడు? ఎందుకు పుట్టాడు? ఇంకా ఎందుకు పుట్టాడు? సువార్త కొడుకు కదా, లేడీస్ కూడా చెప్పచ్చు. ఎందుకు పుట్టాడు? రమేష్ అన్న రాలేదే, చేయండి ఒకసారి. ఎందుకు పుట్టాడు? వాళ్ళు 9 బయలుదేరారు, 9:30. ఎందుకు పుట్టాడు? ఓ, ఇది అంత దూరం ఉందే. సరే, కొన్ని విషయాలు ఎందుకు పుట్టాడు అనేది కొన్ని పాయింట్స్ రాసుకున్నాం వచనాలతో పాటు. లూకా సువార్త 19:10, ఎందుకు వచ్చాడంట ఆయన? ఇది అన్నమాట ఈరోజు మన పాట. ఓకేనా? మనమేమో పండగ చేసుకోవాలని రాలా ఆయన? మనం పండగ చేసుకోవాలని వచ్చిందా? మనం పండగ చేసుకోవాలని రాలా? ఇక్కడ ఒక పాయింట్, లూకాస్ వార్తలో నశించిన దానిని 19:10, లూక్లో నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చాడు. మీరు కావాలంటే ఇక్కడ రాసుకోవచ్చు, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చారని. తర్వాత రెండోది, ఒక 10 మాత్రం రాసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడు మనమే అందరూ బయట వాళ్ళు, మనం ఎవరు లేరు కదా, అందరూ మనమే కాబట్టి కొన్ని పాయింట్స్ మనకు తెలిసి ఉండాలి ఆయన ఎందుకు వచ్చాడనేది. తర్వాత గలతీయులకు రాసిన పత్రిక 1:4. విమోచించుటకు. తర్వాత 1:15. అంటే ఇటు చాలా విషయాలు ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు.
పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చాడు. తర్వాత విమోచించేదానికి, విమోచన లేదా అంటే లేదు, విమోచన దయచేసేదానికి అయినా వచ్చాడు. ఎక్కడికైనా భూమి మీదకి. తర్వాత గలతి 4:4 ఒక లిస్ట్ అన్నమాట ఇది. తర్వాత మనం వాటి గురించి చూస్తాం, వీటి గురించి ఎన్నవుతాన్ని ఒకటే దాంట్లోనే చూస్తాం. గలతి 4:4 అదే చదవండి. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించడానికి, క్రీస్తు యొక్క జననానికి ఎన్ని కూడా కారణాలే, క్రీస్తు ప్రభు వారి యొక్క జననానికి ఎన్ని కూడా కారణాలు. ఆయన ఊరికే అయినా మనమేమో పండగ చేసుకొని ఆయనేమో చచ్చిపోయినాడని మనం దుఃఖ గజ్జి తాగాలని, ఆయనేమో ఓ పుట్టాడని మనం సంతోషించాలని రాలేదు. ఆయన రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. దాంట్లో కొన్ని, ఒకటేమో నశించిన దానిని వెదకి రక్షించడానికి, తర్వాత విమోచించడానికి, తర్వాత పాపులను రక్షించడానికి, తర్వాత ధర్మశాస్త్రమునకు, ఇక్కడ ఉంది, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించడానికి. ఈయన రాకపోతే ధర్మశాస్త్రం లోనైన వారికి, అంటే పాత నిబంధనలో ఇజ్రాయేలీకి విమోచన లేదా అంటే లేదు. ఈయన రావాలా విమోచన ఇవ్వాలి. సమరయ స్త్రీ ఎదురు చూస్తాను తెలుసా, మాకు మెస్సియా వస్తుడు అన్నీ చెప్తాడు, మేము ఇట్లుండం మారిపోతామని వాళ్ళు ఎదురు చూపంతా ఉండింది తెలుసా. ఇప్పుడు వాళ్ళు ఎదురు చూపంతా ఎవరి కోసం ఉండింది, ఈ మెస్సియా కోసం. కాబట్టి ధర్మశాస్త్రానికి లోబడిన వారిని కూడా విమోచించడానికి క్రీస్తు వారు పుట్టడం జరిగింది. ఈయనేమన్నా పుట్టలేదంటే ఇవన్నీ ఏమయ్యేటివి, ఇవన్నీ నెరవేరేటివి కాదు. పాపులకు విమోచన లేదు, నశించిన దానికి ఇంక నశించిన స్థితిలోనే అలాగే నాశనమై పోయేదన్నమాట. అది ఏది నశించింది అదన్నీ కూడా మనం చూడబోదు. తర్వాత ఈ మత్తయి వార్తలో 5:17-18 ఈ ధర్మశాస్త్రం నెరవేర్చుటకు వచ్చాడు. ధర్మశాస్త్రం నెరవేర్చుటకు, ధర్మశాస్త్రం నెరవేర్చకపోతే ఇప్పుడు ఉంటున్న మనం ఇట్లా జనాలు, ధర్మశాస్త్రం వెలుపల ఉంటున్న వాళ్ళకి దేవుని దగ్గరికి ఏం లేదు, ప్రవేశం లేదు. దేవుని దగ్గరికి అందరూ ప్రవేశించాలంటే ఈ ధర్మశాస్త్రం నేను ఏం చేయాలంటే కొట్టివేయాలి, దాన్ని నెరవేర్చి కొట్టివేయాలి. దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు, దాన్ని తీసివేయడానికే వచ్చాడు. కొత్త నిబంధన మళ్ళా ఇవ్వటానికి వచ్చాడు. చాలా విషయాలు ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చబడుద్ది. ఎవరు రావాలా, ఎవరు పుట్టాలా, క్రీస్తు ప్రభువారు పుట్టాలి. క్రీస్తు ప్రభువారు పుట్టుకలో ఎన్ని విషయాలు ఉన్నాయంటే, అవును చాలా విషయాలు ఉన్నాయి. క్రీస్తు ప్రభువారి ద్వారా దేవుడు ఏం చేశాడంటే సమస్తాన్ని నెరవేర్చాలనుకోండి, వీటన్నింటినీ క్రీస్తు ప్రభువారి పుట్టుక ద్వారా నెరవేర్చబడాలి. ఆయన పుడితేనే ఇవన్నీ జరిగేది, లేకుంటే కన్నా జరగవు. ఇంకా కొంతమంది క్రీస్తు ప్రభు వారిని ఎట్లే చూస్తాడంటే పశువుల పాకలోనే చూస్తూ ఉన్నాం. పశువుల పాకలోనే క్రీస్తు ప్రభు వారిని మనం చూసేవాళ్ళుగా ఉండకూడదు. పశువుల పాకని దాటాలి, మనం దాటాలంటే అక్కడే ఉండకూడదు కదా. కాబట్టి సిలువ మాన్ని చూడాలి, మనం సిలువను చూడాలి. సిలువలో కనపడదు, పశువుల పాకలో ఈరోజు అందరం కనపడుతుంది. ఎవరు సంవత్సరానికి ఒకసారి కనబడుతుందా? నేను చిన్నప్పుడు ఒక ఆయన ఉండేది, ఆయన ఏం చేస్తాడు సంవత్సరం క్రిస్మస్కి అక్కడికి వెళ్ళేది 4-5 బొమ్మలు, అంత గట్టి, అంత ఉయ్యాల, అంత తొట్టి అది. తర్వాత ఈ మరియమ్మ బొమ్మని, ఏసేవ బొమ్మని, 3 జ్ఞానులని ఇవన్నీ తెచ్చేది. దానికంటూ ఒక మూల చూస్తాడనమాట, ఒక మూల ఇంట్లో కాదు, ఇంట్లో బయట ఒక మూల, దానికి ఒక పాకలాగా ఏర్పాటు చేసేది, గడ్డి అంతా వరిసి దాంట్లో వేసి ఉంటుంది. అంటే ఆయన సంవత్సరం చేస్తారు. ఈ భక్తి కాపాడొద్దా? మళ్ళీ ఏం చెప్పుకుంటారు వాళ్ళు? మేము కూడా దేవుని
బిడ్డలు దేవుని బిడ్డలు క్రీస్తు ప్రభువని ఇలా చూసేది నేర్చుకోవాలి కాబట్టి ఆయన ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేదంటే ఈ రోజు మనమంతా కూడా ఎక్కడ ఉండేవాళ్ళమి దేవుని దగ్గరికి మనకు రావడానికి అవకాశమే లేదు కాబట్టి ధర్మశాస్త్రం అనేది మనకు చాలా అడ్డంగా ఉండేదన్నమాట దేవుని దగ్గరికి రావాలంటే దాన్ని తీసేస్తే గాక మనకు దేవుని దగ్గరికి పోవడానికి మార్గం ఏర్పడటమాట కాబట్టి ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు ధర్మశాస్త్రాన్ని ఆయన కొట్టివేయడానికి వచ్చాడు కొత్త నిబంధన ఆయన ఇవ్వడానికి వచ్చాడు ఆయన పుట్టుకలో ఇన్నన్నీ కూడా ఏమి కావాలంటే నెరవేరాలి లేదంటే మనకంతా కూడా దేవుని దగ్గరికి ఎంట్రీనే లేదు దేవుడు అని పిలిచే యోగ్యత కూడా మనకు లేదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో మనం చాలా విషయాలు నేర్చుకోవాలి తర్వాత హెబ్రీలకు రాసిన పత్రికలో రెండో అధ్యాయం 14 15 వచనం అపవాదిని నశింపజేయుటకు ఎవరు రావాల్సి వచ్చింది యేసుక్రీస్తే పుట్టలేదంటే సాతాను నాశనం లేదు తెలుసా యేసుక్రీస్తు పుట్టాడు కాబట్టి సాతాను ఆయన ఏం చేశాడు నాశనం చేశాడు యేసుక్రీస్తే పుట్టలేదంటే సాతాను నాశనం ఉందా అసలు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకను ఆచరణ చేసేవాళ్ళు చూసేటప్పుడు ఈయన పుట్టుక ద్వారా సాతాను నాశనం ఉంది ఈ ఆలోచనతో చూస్తారు ఆయన్ని ఈ ఆలోచనలో చూడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిందే సాతానుని ఏం చేయటానికి నాశనం చేయటానికి తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు పుట్టింది ఇదే వచనం మీరు మరణ భయం నుండి తొలగించడానికి మరణ భయం ఉందా మనకందరికీ ఉంది చావు వస్తుందంటే హాహా రా అంటమా చాలా హ్యాపీగా బ్రదర్ రేపు నేను చచ్చిపోతాండా డాక్టర్లు చెప్పేసారు చాలా హ్యాపీగా ఉంది ఇట్లా మాటలు మాట్లాడతాం మనం ఎందుకు భయం భయం ఎట్లా చేస్తాం డాక్టర్లు చెప్పేశారు రేపు నేను ఏమైపోతానంట చచ్చిపోతానంట అంటే లోపలంతా ఎట్లా ఉంటుంది డాక్టర్లు చెప్పారో లేదో కానీ ముందుగానే చచ్చిపోతుంది ఎందుకంటే అట్లా ఉంటుంది భయం ఈ మరణ భయాన్ని తీసివేయడానికి వచ్చాడు ఈయనే రాలేదంటే మరణం నుంచి తీసివేసే నాదుడు లేనే లేదు ఆ మరణం యొక్క భయం అనేది మనలో ఎంతగా ఉండేదంటే అసలు 100% ఎక్కువగానే ఉండేది ఆ భయాన్ని ఈయన పుట్టుకతో దాన్ని తీసేయాలనుకున్నాడు దేవుడు కాబట్టి ఆయన పుట్టాడంటే ఇవన్నీ నెరవేరుతాయి ఈ మరణ భయం మనలో ఉండి మనలో రాకోకుండా తీసివేయాలంటే మనలో కలక్కోకుండా తీసివేయటానికి వచ్చిన ఆయనే క్రీస్తు ప్రభువు అందుకు ఆయన పుట్టుకు కారణమైంది ఈ మరణ భయం నుంచి మనల్ని విడిపించడానికి ఆ వచనం ఇంకోసారి చదువుకుందాం హెబ్రీ 2:14 వచనాలు కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని ఎవరు ఆయనే ఇదో అపవాది మరణము గల బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయు ఇప్పుడు ఆయన పుట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మరణం ఉంది ఇప్పుడు పుట్టాడు కాబట్టి ఆయన మరణం ద్వారా ఏం జరగాల అపవాది నాశనం జరగాల మరణ భయంలో నుండి మనుషుల్ని విడిపించాల ఇప్పుడు ఆయన పుట్టనే పుట్టలేదంటే అది జరగదు ఇప్పుడు ఆయన పుట్టాడా పుట్టాడు కదా ఆయన పుట్టి అట్లే ఆ దినాన్నే ఆచరణ అట్లే ఉండుంటే మరణంని మరణం గల అపవాదిని జయించేవాడా లేదు కదా కాబట్టి ఆయన పుట్టుకతో ఇవన్నీ కూడా నెరవేరాలి అపవాదిని నాశనం కావాలి అపవాది యొక్క హ్యాండ్ ఓవర్లో ఉంటున్న వాళ్ళందరూ కూడా విడిపించాలి వాళ్ళకుంటున్న మరణ భయాన్ని అంతా కూడా తీసేయాలి
కాబట్టి ఇదంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకతో జరగాల్సిన కార్యక్రమాలు ఇవని ఆయన పుట్టాడు పుట్టిన పండగ చచ్చాడు చచ్చిన పండగ అని ఆయనేమో దెబ్బలు తినడని దొక్కగంజి నీళ్ళు తాగే పరిస్థితులు కాదు అందుకే ఆయన పుట్టలేదు ఇవన్నీ కూడా నెరవేర్చాలని ఆయన పుట్టాడు ఆయన పుట్టుకలో చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి దేవుడికి ఎంత ఎదురు చూపు అంటే యేసుక్రీస్తు గురించి అంత ఎదురు చూపు ఆయన రావాలా దేవుడు అన్నిటిని ఆయనతో సమాధాన పరచుకోవాలి దేవుడు ఈయన పుట్టుకతోనే లోకాన్ని ఏం చేశాడంటే సమాధానాన్ని పరచుకోవాలని ఆలోచన చేశాడు కాబట్టి సాధారణంగా లేదు ఈయన యొక్క జననం ఈయన జననంలో చాలా కార్యాలు ఏం జరగాలంటే నెరవేర్చబడాలి తర్వాత ఈ మొదటి యోహాను మూడో అధ్యాయం 8వ వచనం ఇప్పుడు ఈయనే పుట్టలేదండి అపవాది క్రియలు లయపరిచేది ఎవరు అపవాది క్రియలు లయపరచడానికి ఎవరు భూమి మీద పుట్టాల్సి వచ్చింది క్రీస్తు ప్రభువు ఆయనే పుట్టలేదంటే అపవాది క్రియలు ఇంకా ఎక్కువైపోయాయి ఆయన పుట్టాడు కాబట్టి అపవాది క్రియలు లయపరచడానికి అవకాశం దొరికింది ఒకవేళ ఆయన ఏమన్నా జన్మించలేదు అనుకోండి ఎట్లా ఉండేది లోకం అపవాది క్రియలతో నిండి సుదోమ గొమొర్రా ఎట్లయిపోయింది దేవునికి ఒక్క రవణ పనికి వచ్చేటట్టు ఉండిందా అంటే లేదు దానికంటే ఘోరం అయిపోయేది ఇప్పుడే ఎంత మోసంగా ఉంది కాబట్టి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడంటే అపవాది క్రియల్ని ఒకవైపు నుంచి ఏం చేయాల్సి వచ్చింది నాశనం చేయాల్సి వచ్చింది కాబట్టి అపవాది క్రియల్ని లయపరచడానికి మనిషి కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక జరిగింది ఇవన్నీ కూడా చూడండి ఆయన జననంతోనే స్టార్ట్ అన్ని నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన పుట్టాలి గలతి 1:4 విమోచన జరగాలంటే మనుషులకి ఆయన పుట్టాలి అదే తిమోతి పాపులకు రక్షణ కలగాలంటే ఆయన పుట్టాలి కదా అట్లే దిగి రావాలా ఆయన జననం జరగాలి తర్వాత గలతి 4:4 ధర్మశాస్త్రం నెరవేర్చబడాలంటే ధర్మశాస్త్రానికి విమోచించబడిన వాళ్ళని విమోచించాలంటే ధర్మశాస్త్రం లోబడిన వాళ్ళని విమోచించాలి అంటే ఆయన పుట్టాలి ఆయన పుట్టుక జరగాలి ఆయన పుట్టుక కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూసేవాళ్ళే మోషే చెప్పినప్పటి నుండి మోషే చెప్పాడు నా వంటి ఒక ప్రవక్త జనాల్లో మీ కొరకు దేవుడు పుట్టిస్తాడని అప్పటి నుండి కాదు స్టార్టింగ్ నుంచి ఆయన గురించి ఏం చేస్తూనే ఉన్నారు ఈయన పుట్టుక గురించి ప్రారంభంలో ఆదామవ్వలు కూడా ఎదురు చూస్తారు తెలుసా ఇవన్న ఆదామవ్వలు మొట్టమొదటి మనిషి కదా ఆదామే అవ్వే ఈయన పుట్టుక గురించి ఎదురు చూస్తారు చెప్పాడు కదా ఆయన సేమని శ్రీ సంతానం వస్తుంది సంతానాన్ని నాశనం చేస్తుందని అప్పుడు శ్రీ సంతానం వస్తాడు అపవాదిని నాశనం చేస్తాడని ఆదాము దగ్గర చెప్తే అవ్వ దగ్గర చెప్పిన విషయాలు వాళ్ళు కూడా ఎవరి గురించి ఎవరు యొక్క పుట్టుక గురించి ఎదురు చూస్తారు యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక గురించి ఎదురు చూశారు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక గురించి ఎదురు చూసిన వాళ్ళందరూ కూడా నిరీక్షణతోనే చచ్చిపోయారు వస్తాడు ఎదురు చూసి ఇన్ని జరగాలి ఆయన విషయంలో ఆయన పుడితే కాబట్టి తర్వాత ఇంకొక విషయం 9వది లూకాసు వార్త 4:43 ఇప్పుడు ఈయనేగిన పుట్టలేదంటే సువార్త ఎట్లా ప్రకటించబడుద్దా ఇప్పుడు సువార్త ప్రకటించబడాలి అంటే క్రీస్తు ప్రభువారు పుట్టాలి కాబట్టి క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకలో చాలా విషయాలు సువార్త కూడా ప్రకటించబడాలి మనుషులకి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు గొల్ల కాస్తా ఉంటారు కదా గొర్రెల్ని చలి కాసుకుంటాను నిన్నరా మొన్న నిన్నంట ఒక ట్యూషన్కి పోతే నీకు తెలుసా యేసుక్రీస్తు చలికాలంలో పుట్టాడు అని మీకు తెలుసా యేసుక్రీస్తు చలికాలంలో పుట్టాడు ఈ మేమో పోయి చూసినట్టు చలికాలం అది చలికాలంలో ఈ గొర్రెల్ని గొర్రెలు బయటికి తీసుకోవారు అంతా చలి
చచ్చిపోతాయి, అయ్యి చచ్చిపోతే మనుషులు చచ్చిపోతారు, అంత చల్లనమాట ఆదేశాలు కదా. కాబట్టి ఆయన పుట్టినప్పుడు చలి కాసుకుంటా, చలి కాసుకోవాల వాళ్ళు గొర్రెలు మందలను కాసుకుంటా ఉంటారు, మందలను కాసుకుంటా. ఈ లూకాసు వార్తలో ఈ సువార్తని వాళ్ళు చెప్తారు అనమాట. వాళ్ళకి మీకు నేడు దావీదు పట్టణం మంది ఎవరు ఉదయించారు, ఈ లూకా 2వ అధ్యాయం 1వ అధ్యాయం 2వ అధ్యాయం చదివితే మీకు ఇదంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడానికి టైం లేదు, ఎందుకంటే టైం మనకు షార్ట్గా ఉంది. దావీదు పట్టణం మీద రక్షకుడు ఏం చేశాడు, ఉదయించాడు. ఈ సువార్త మనం ఏం చేయండి, పోయి మీరే కల్లారా చూడండి అని చెప్పేసి వాళ్ళు చూసి వాళ్ళు వెళ్ళిపోయి చూస్తారు అనమాట. అట్లా యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుకతో ఇవన్నీ కూడా ఏం చేయాలంటే నెరవేరాలి. ఆయన పుట్టాలి, ఆయన పుట్టాలి, ఇవన్నీ నెరవేరాలి. ఆయన పుట్టి ఎంతకాలం అయింది, ఈ నెరవేరే ఎంతకాలం అయింది, నెరవేరే మొదటి శతాబ్దం. మొదటి శతాబ్దంలో ఆయన పుట్టాడు, మొదటి శతాబ్దంలో ఇవన్నీ కూడా ఏం చేశాడు, ఆయన నెరవేర్చాడు. తర్వాత మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, సువార్త ప్రకటించబడాలి, చదవండి. పాతాళంలో ఎవరు ఉంటారు, పాతాళం ఏమన్నా జీవం కలిగిన వాళ్ళతో నిండి ఉంటుంది, చచ్చిపోయిన వాళ్ళతో నిండి ఉంటుంది కదా. ఈ చచ్చిపోయిన వాళ్ళతో నిండి ఉన్న ఆ పాతాళాన్ని ఎదిరించడానికి ఈయన ఏం కట్టాల్సి వచ్చేది, సంఘం. ఈయన ఆ పాతాళాన్ని భయపెట్టవలసిన ఒక సంఘాన్ని కట్టాల్సి వచ్చేది, అందుకే ఆయన పుట్టాడు. ఆయన పుడితేనే ఈ పాతాళం చూసి భయపడే అటువంటి సంఘాన్ని ఏం చేయాల్సి వచ్చేది, కట్టాల్సి వచ్చేది. ఆయనే పుట్టలేదంటే ఇవేమి జరగదు, ఏమీ జరగలేదంటే ఎట్లుంటుంది పరిస్థితి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మత్తయి సువార్తలో చెప్తూ 16:18 మరియు నీవు పేతురు ఈ బండ మీద నా సంఘంను కట్టుదును, దాని ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలువ నేరము. ఆ పాతాళం కంటే భయం అనమాట, దేన్ని చూస్తే సంఘాన్ని చూస్తే. అట్లాంటి సంఘాన్ని కట్టడానికి ఈయన ఏం చేశాడు, పుట్టాడు. ఈరోజు మనకు అనిపిస్తుందా సంఘం అంటే పాతాళానికి చాలా భయం అని, సంఘం అంటే పాతాళానికి భయము. పాతాళంలో ఎవరు ఉంటారు, చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి ఎవరంటే భయము, సంఘం అంటే భయం. అంటే పాతాళం కూడా భయం లేకుండా మనం వెళ్ళొచ్చా. ఒక ఆయన బండిలో పోతాడు, వెనకాల రాశాడు అనమాట, పాతాళం ఫుల్ అయిపోయిందంట. అంటే నేను విచ్చలవిడగా తోలొచ్చు, నేను చచ్చినా కానీ ఎక్కడికి పోను, అది ఫుల్ అయిపోయింది కదా, మళ్ళా పంపించదు, అదేం పంపదు. ఎంతమందిని పోయినా కానీ తీసుకుంటుంది అది, అట్లాంటిది పాతాళం. అలాంటి పాతాళం అంటే భయపడే మనం భయపెడితే ఆ పాతాళాన్ని భయపెట్టేది ఒకటి ఉంది, అది ఏదంటే క్రీస్తు ప్రభు వారు కట్టే సంఘం. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు పుట్టింది ఎందుకంటే సంఘాన్ని కట్టడానికి. ఈ సంఘం దేన్ని ఎదిరించగలదంటే పాతాళాన్ని ఎదిరించదు. పాతాళాన్ని భయపెట్టే ఒక శక్తి దేనికి మాత్రమే ఉందంటే అది సంఘానికి మాత్రమే ఉంది. అట్లాంటి సంఘం ఏం పుట్టుకే జరగలేదంటే కట్టబడేది ఆ భూమి మీద, భూమి మీద కట్టబడేది కూడా. కాబట్టి భూమి మీద యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుకలో చాలా విషయాలు నెరవేర్చబడ్డాయి, జరిగాయి. అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఏదో క్రిస్మస్ 25వ తారీఖు వచ్చిందిలే అనేసి ఈ క్రిస్మస్ని చేస్తే దేవుడిని మనం ఏం చేసేవాళ్ళం కాదు, సంతోషపెట్టేవాళ్ళుగా ఉండం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు తన సంఘాన్ని కట్టాడు. ఇవన్నీ జరగాలంటే ముఖ్యంగా ఏం చేయాలంటే ఆయన చావడానికే పుట్టాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దొంగతనము హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు,
చదివేది కింద వచ్చిన ఈ 10-11లో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకకు గల కారణం ఏంటి ప్రాణం పెట్టడం అంటే ఆయన పుట్టుక దేనికి జరిగింది ఇప్పుడు మనకు బిడ్డ పుట్టాడు అంట చావడానికే పుట్టాడు అని మనకు అర్థమైపోయింది ఎట్లా చూస్తాం అసలు ఎట్లా చూస్తాం చావడానికి పుట్టాడని మనకు అర్థమైంది అనుకుందాం ఎట్లా చూస్తాం కొని చూసినప్పుడంత పొలవని ఆడవమ్మా చావడానికే పుట్టిన ఇంకెన్ని రోజులు బతుకుతుందని అంటే అది నిజం కానీ క్రీస్తు ప్రభువారు కూడా ప్రాణం పెట్టడానికి పుట్టాడు చావడానికి పుట్టాడు ఆయన చచ్చిపోవడానికి పుట్టాడు చంపబడడానికి పుట్టాడు ఆయన ఈయనంతైన చావడానికి పుట్టలేదు కానీ ఈయన చంపబడడానికి పుట్టాడు ఆయన ఈయన కొట్టి చంపలాయన్ని ఇప్పుడు ఆయన తలరాతి రాయబడిందా రాయబడింది ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చావడానికే పుట్టాడు ఇంకా ఉయ్యాల్లో ఊగే యేసునే చూసాం అనుకో ఇంక ఎప్పుడు చచ్చిపోయేది చెప్పండి సంవత్సరం సంవత్సరం ఉయ్యాల్లో ఊగే యేసుని చూసాం ఇంకెప్పుడు ఆయన చచ్చిపోయేది చచ్చిపోయినట్టు ఏమన్నా ఆలోచన ఉందా అల్లా క్రిస్మస్ రావాలా నేను ఎక్కడ చూడాలా ఆయన్ని ఉయ్యాల్లో చూడాలా ఉయ్యాల్లో చూసే క్రీస్తుని చూడమన్నట్లా వాళ్ళు ఉయ్యాల్లో ఊగే క్రీస్తుని చూడమన్నట్లా దేవుడు సిలువమాన మీద వేలాడే క్రీస్తుని చూడమంటా సిలువమాన మీద వేలాడే క్రీస్తుని చూడమన్నాడా నశించిన దాన్ని వెదకి రక్షించే ఆయన్ని చూడు అంటాడు ఆయన ఇంకా ఉయ్యాల్లోనే ఉన్నాడు అనుకో దేన్ని రక్షిస్తాడు సంవత్సరం సంవత్సరం ఆడే చూసామనుకో మన బిడ్డలే సంవత్సరం సంవత్సరం ఉయ్యాల్లోనే ఊపామనుకో 10 సంవత్సరాలు వచ్చేదాకా ఎట్లా ఉంటుంది మనకు ఫీలింగ్ నేను చచ్చిపోయేదాకా ఇడు ఉయ్యాల్లోనే ఉండాలి అట్లేమని అనిపిస్తుందా అనుకుంటామా మనమేమన్నా నేను ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక సంవత్సరం ముద్దుగా ఉంటాడు 2 సంవత్సరాలు ముద్దుగా ఉంటాడు 10 సంవత్సరాలు వచ్చినా ముద్దుగా ఉంటాడు ఉయ్యాల్లో లేదు కదా ఇది ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఉయ్యాల్లో అక్కడే చూస్తూ ఉంటారు కానీ ఎక్కడ చూడలేకపోతుంది లోకం క్రీస్తుని సిలువలో చూడలేకపోతాం కదా కాబట్టి అలా చూసేది మనం నేర్చుకోవాలి క్రీస్తు ప్రభువాన్ని ఎలా చూడాలని దేవుడు నిలబెట్టాడో అలా చూడాలి మనం క్రీస్తు ప్రభువాన్ని మనం ఎలా చూడాలని ఆయన పుట్టించాడో అలా చూడాలి లోకం అయింది అలా చూడగలిగితే మాత్రం ఈ క్రిస్మస్లో ఈస్టర్లు గుడ్ ఫ్రైడేలు ఉండవు ప్రతి దినము ఏముంటుంది దేవుని చిత్త ప్రకారమైన జీవితం ఉంటుంది ప్రతిదినం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు రావటానికి గల కారణాలు చాలా ఉన్నాయి ఆయన పుట్టుకు గల చాలా కారణాలు ఉన్నాయి కదా ఇంకా మనకు టైం మనకి ఇంకా కొద్దిసేపే ఉంది అన్నం వచ్చే వరకు చెప్పచ్చు అంట అన్నం వచ్చే లేట్ అవుతుంది ఇప్పుడు మనం దీన్ని మాత్రం చూస్తాం అన్ని విషయాలు మనం ఇప్పుడేమి చూడబోము ఒక్క విషయాన్ని మాత్రం చూస్తాం మీరు బాగా గుర్తుపెట్టుకోండి యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా మనం ఎక్కడ చూడకూడదు ఆయన భూమి మీద పుట్టి 2000 సంవత్సరాలు అయినా ఇంకా ఉయ్యాల్లోనే చూసే రోజులు ఇవి కానీ అలా చూడాలని కోరుకోవట్లేదు యేసుక్రీస్తుని దేవుడు దేవుడు యేసుని ఎలా చూడాలని అనుకుంటాడో అలా చూసేదానికి మనం ఏం చేయాలి ప్రయత్నించాలి యేసుక్రీస్తు ప్రభువారిని చనిపోయిన వారి నుండి లేపి ఆయన నిలబెట్టాడు అట్లా చూడాలంట మనం యేసుని చనిపోయిన వారిలో నుంచి లేపబడిన యేసును మనం చూడాలి మరియాగారంలో పుట్టి ఉయ్యాల్లో ఊపిన యేసుని మనం ఈరోజు వరకు చూడకూడదు కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకలో చాలా విషయాలు ఏం కావాల్సి ఉంది
నెరవేర్చాలి. ఇప్పుడు మనం ఒక విషయాన్ని మాత్రం చూస్తాం, ఈ 19వ అధ్యాయం లూకా 10వ వచనం, నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాడు. ఇప్పుడు నశించినది ఏది? నశించింది ఏది? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి క్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. ఏది నశించింది తెలవాలి కదా మనకు. ఇప్పుడు నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన పుట్టాడు. అప్పుడు ఆయన ఏమన్నా పెరిగి పెద్దయ్యి దానికోసం ఏది చేయకపోతే ఇది నెరవేరుద్దా? నెరవేరు కదా. కాబట్టి ఆయన ఉయ్యాలలో చూడకూడదు. ఆయన పుట్టాడు, ఇది నెరవేరాలి. నశించిన దాన్ని వెదకి రక్షించే విషయం నెరవేరాలి. ఆయన ఇప్పుడు ఏది నశించింది? ఏది నశించిందంటే ఈయన ఏం చేశాడంటే ఆయన స్వరూపంలో ఆయన పోలికలో మనుషుల్ని చేశాడు. ఇక్కడ రాసుకుందాం, మనుషుల్ని చేశారు. అది స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు, ఇద్దరు కూడా ఎవరి స్వరూపమే. స్వరూపంలో మాత్రం స్త్రీకి పురుషుడికి ఏం లేదు, వ్యత్యాసమే లేదు. ఓకేనా? కాబట్టి స్త్రీ పురుషులు ఇద్దరు కూడా మనుషులు, దేవుని స్వరూపంలో సృష్టించబడ్డారు. ఈ మనుషులు వచ్చేసి రెండు భాగాలు, ఒకటేమో శరీరం, ఇంకోటి ఆత్మ. ఇప్పుడు దీంట్లో నాశనం అయ్యేది ఏది? దీన్ని నాశనం అయ్యేది వచ్చేసి శరీరం. దీన్ని కాపాడేదానికి రాలా, దీన్ని కాపాడేదానికైనా రాలేదు. అది ఆయన వచ్చినా నాశనం అయిపోద్ది, అది ఆయన రాకున్నా ఏమైపోద్ది? నాశనం అయిపోద్ది. కానీ ఆయన స్వరూపంలో సృష్టించబడిన ఆత్మ, మనస్సు, హృదయం, మనస్సాక్షి అట్లా ఉంటాయి. ఈ ఆత్మ, మనస్సు, హృదయం, ఇది అంతరంగ పురుషుడు, రెండు భాగాలు కదా. ఇప్పుడు ఈ ఆత్మ నాశనమైంది. ఎట్లయింది నాశనం? ఈ ఆత్మ ఎట్లా నాశనమైందంటే ఏదో పాపం చేసి. ఈ పాపము ఆత్మని ఏం చేస్తుంది? నాశనం చేస్తుంది. ఈ మనుషులు రెండు భాగాలుగా సృష్టించబడిన తర్వాత ఈ మనుషులు ఏం చేశారంటే ఈ భూమి మీద ఆయుష్కాలంలో ఇచ్చాడు. ఆ ఆయుష్కాలంలో జీవించేటప్పుడు ఈ ఆత్మ ఈ శరీరంలో ఉండి పాపం చేసింది. పాపం చేస్తేనే ఆత్మ ఏమైందంటే దానికి నాశనం వచ్చింది. నాశనం అంటే ఏమీ కాదు, ఒకటే, దేవుడి నుంచి దూరం అయ్యి నరకానికి వెళ్ళి నాశనం అవడం. నాశనం అంటే ఇది లేకుండా పోవడం అని కాదు. ఇక్కడ నాశనము అంటే దేవుని స్వరూపంలో ఉండే ఆయన దేవుని దగ్గర నుంచి దూరం అవడం, నరకానికి వెళ్ళే స్థితికి వెళ్ళిపోవడం, నరకానికి వెళ్ళే స్థితిలో కూలిపోవడం. నరకానికి వెళ్ళే స్థితిలో ఆత్మ ఏమయ్యాడు? శరీరంలో జీవిస్తూ పాపం చేశాడు. ఇప్పుడు ఇలా పాపము ఇలాగే ఉండింది అనుకోండి, ఈ పాపం ఏం చేస్తుందంటే ఆత్మను నాశనం చేసి తీసుకెళ్ళి. ఇలా మనుషులందరూ కూడా ఎంతమంది, ఒకరా ఇద్దరా అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు, మనుషులందరూ నాశనం అయ్యారు, పాపం చేసి దేవునికి దూరం అయ్యారు. ఈ స్థితి అలాగే ఉండింది అనుకో, ఆఖరికి ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఈ స్థితి ఎక్కడికి వెళ్తుందంటే ఆఖరికి చనిపోయిన తర్వాత పాతాళానికి పోయి, ఆ పాతాళం తర్వాత క్రీస్తు ప్రభువు వారు వచ్చిన తర్వాత ఆ పాతాళం నుంచి తీసి ఎక్కడేస్తాడు? నిత్యమైన నరకంలో వేసేస్తాడు. ఇలా నిత్యమైన నరకానికి వెళ్ళుటకు దేవుడి నుంచి దూరమైన ఆ స్థితిని ఏమన్నారంటే నశించిన స్థితి అది. ఇలా నశించిన దానిని ఆయన ఏం చేయడానికి వచ్చాడంటే వెతకడానికి వచ్చాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక జరగలేదంటే నాశనమైన దాన్ని వచ్చి ఎవరు వెతికేవాళ్ళు ఉండేవాళ్ళు? యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక కారణం ఏంటంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి. ఇంకా ఉయ్యాల్లోనే మనం చూస్తే ఆయన ఎప్పుడు పెద్దయ్యి ఎప్పుడు వెతికి ఎప్పుడు దాన్ని కాపాడేది? శివాజీనగర్ వెళ్ళాము, నవ్వుతా ఉన్నాం. శివాజీనగర్కి వెళ్తే పెద్ద కనపడింది చర్చ్. తర్వాత రైట్ సైడ్ చూసాం, అన్నీ ఏమి తెలుసా? ఎక్కడ చూసినా గడ్డి,
ఎక్కడ చూసినా చిన్న చిన్న బొమ్మలు ఎక్కడ చూసినా చక్కై ఉన్నాయి కదా చక్కై అయ్యే ఉన్నాయి ఒక్కొక్కరు ఎంత అని అడగట్లా ఇంత అని చెప్తేనే ఇస్తా ఉండు తీసుకొని వెళ్ళిపోతా ఉండు ఇస్తా ఉండు తీసుకొని వెళ్ళిపోతా ఉండు నిన్న మరి మళ్ళీ భలే సేల్ అవుతుంది నిన్న ఎందుకంటే నిన్న లాస్ట్ ఈ రోజు పోయి ఎవరు కొనుక్కునే వాళ్ళు ఉంటారు రేపు చూడిపోండి అవి కూడా ఉండవు అసలు రేపు ఉంటాయా రేపు ఉండవు కదా ఈ ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు ఆ రోజు మాత్రం ఫ్లాగ్ బలి డిమాండ్ ఉంటుంది మరుసటి రోజు రూపాయికి కూడా కొనుక్కునే వాళ్ళు ఉంటారు దానికి దీనికి ఏమి వ్యత్యాసం ఇండియా ఫ్లాగ్ చాలా గౌరవిస్తాం మనం లేదా కానీ ఆ రోజు ఉండే మర్యాద మరుసటి రోజు ఉంటుందా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని ఉయ్యాలో చూస్తా ఉన్నాం ఈ రోజు ఉండే విలువ రేపిస్తారా ఏం చేస్తారు మళ్ళీ ఇంక సంవత్సరానికే మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత ఎట్లా చూడాలనుకుంటారు ఇంక ఉయ్య ఆయన ఎప్పుడు పెద్ద అయ్యేది ఎప్పుడు ఈ నశించిన దాన్ని కాపాడేది ఆయన అంటే మైండ్ ఆయన ఎలాగే చూస్తా ఉంది మనుషులకి ఆలోచన యేసుక్రీస్తు ప్రభువారిని లోకం అనేది చూసే రీతిగా మనం చూడకూడదు లోకం అనే లోకం చూసే రీతిలో యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు చూడాలనుకోవట్లేదు కాబట్టి నశించిన దాన్ని వెతికి రచించేదాన్ని క్రీస్తు ప్రభువారి భూమి మీదకి రావడం ఏది నశించిందంటే మన ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు ఆయనకి దేవునికి విరోధంగా పాపం చేసి ఆ పాపం ద్వారా నరకానికి వెళ్ళగలిగినటువంటి స్థితిలో పడిపోయి తిరిగి రక్షించాలి ఎవరు పడ్డారు ఎవరు పడ్డారు ఎవరు పడ్డారు అలా వెతకడానికి వచ్చిన క్రీస్తు ప్రభువారు వెతికితే ఆయనకు దొరికితే ఆయన ఏం చేశాడు రక్షించాడు అలా దొరికిన ఆయనే జక్కయ్య దొరకలేదా దొరికాడు జక్కయ్య అలా దొరికిన వాళ్ళే అపోస్తులు దొరకలేదా అపోస్తులు అలా క్రీస్తు ప్రభువారికి దొరికిన ఆయన సిలువమాన మీద దొంగ సిలువమాన మీద కూడా ఆయన సిలువమాన మీద యేసుక్రీస్తుని ఎలా చూడాలో అలా చూసిన దొంగ ఏమైపోయాడు సిలువమాన మీద యేసుక్రీస్తు ప్రభువుని ఎట్లా చూశాడు ఆయన సిలువమాన మీద దొంగనుడు కదా సిలువమాన మీద దొంగలు ఇద్దరు ఒక ఆయన ఏమో ఆయన్ని వేరేలాగా ఇంకొక ఆయన అయా నువ్వు నాతో పరదేశంలో ఉంటావని ఎవరికైతే చెప్పాడో ఆయన దొంగ ఆ దొంగ వేసిన ఎట్లా చూశాడు కానీ ఈరోజు కూడా పెద్ద దేవాలయం కట్టేశారు కొలం చేసి చర్చి ఇంక ఎవరికంట సంఘం అంటే ఆయన్ని ఊపడానికి అంత పెద్దది కావాలా చూసారా ఎంత పెద్దది అది అంత పెద్ద అవసరం లే ఆయన ఊపడానికి ఇప్పుడు పెట్టారు కదా అంత చాలు కానీ అలా చూడాలనుకోవట్లా దేవుడు ఆయన కాబట్టి ఆయన ఏం చేశాడంటే నశించిన దానిని వెదకి రక్షించేదానికి నశించిన ఆత్మలని ఎవరెవరైతే ఇంకా భూమి మీద శారీరకంగా నశించిన స్థితిలో పడిపోయి తిరుగుతూ ఉన్నారో వాళ్ళని వెతకడానికి వచ్చాడు ఆయన వెదికి ఏం చేయడానికి వచ్చాడు రక్షించగలిగినటువంటి శక్తి ఉందా ఆయనకంటే ఉంది ఎట్లా కనుగొనగలం అంటే ఆయనకు నశించే శక్తి ఉందని నశించిన దాన్ని రక్షించే శక్తి ఆయనకు ఉంది అని ఎట్లా కనుగొనగలం ఒక చచ్చిపోయాడు చచ్చిపోతానే మూడు రోజులు అయిపోయింది ఈయన వెళ్ళిపోయాడు వెళ్తానే లాజరు బయటికి రా అన్నాడు లాజరు బయటికి రాని బిగరగా అరవంగానే ఆయన ఎట్లా లేచి వచ్చాడు అంటే చచ్చిపోయినా కూడా లేపే శక్తి ఆయన మాటకుందా ఆయన మాటకు ఉందా చచ్చిపోయినా లేపే శక్తి ఆయన మాటకు ఉందంటే ఆయన ఇంకా చిన్నగానే చూస్తే ఆ మాట యొక్క పవర్ని మనం గ్రహించగలము లాజర్ని బిగ్గరగా వెళ్ళగానే ఆయన కట్లతోనే బయటకు వచ్చేసాడు ఆయన మరణంలో ఉన్నా కూడా చనిపోయిన వాళ్ళు కూడా ఆయన శబ్దము విని రాగలిగినటువంటి శక్తి కలిగిన మాట అన్నమాట ఆయన ఆయన ఇంకా చిన్నపిల్లడు కాదు ఎవరు క్రీస్తు ప్రభువు కాబట్టి నశించిన దానిని వెదకి రక్షించడానికి ఎవరు వచ్చారు
ఇలా నాశనమైన ఆత్మల్ని పాపమ చేసి నాశనమైన ఆత్మల్ని శరీరంలో జీవిస్తా ఉంటున్న ఈ మనుషుల్ని ఆయన వెదిగి రక్షించడానికి భూమి మీదకు వచ్చాడు. ఈయనే రాలేదంటే రక్షణ లేదు, ఈయనే రాలేదంటే నశించిపోయిన వారిని వెదికే వాళ్ళు ఎవ్వరు లేరు. వాళ్ళ వాళ్ళ బిజీలో వాళ్ళ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వాళ్ళ బిజీలో వాళ్ళ వాళ్ళు ఉండరా? ఉండరు. ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయానికి వెళ్ళిపోతే ఎంత బిజీ ఉండరు అందరూ, ఎంత బిజీ ఉన్నారంటే ఇప్పుడు మనం వాడు చదివే బాము, ఎంత బిజీ ఉన్నారంటే అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటాను చాలా బిజీ, పనులు చేసుకుంటాను చాలా బిజీ కదా, తినేకి చాలా బిజీ, పెళ్ళిళ్ళు అన్ని పనుల్లో బిజీ ఉన్నారు. ఏ పనిలో లేరంటే దేవుణ్ణి అసలు జ్ఞాపకం చేసుకోకుండా ఎవరు లేరు. ఇప్పుడు ఎట్లా ఉంది లోకం? పొద్దున్నే లేచినప్పటి నుంచి ఏ విషయంలో బిజీ ఉంది? చాలా బిజీ ఉంది లోకం లేదన్న. ఏ విషయంలో బిజీ ఉంది లోకం? ఏ విషయంలో బిజీ ఉంది లోకం అంటే సంపాదన విషయంలో, కుటుంబాలను పోషించుకునే విషయంలో కదా, చదువు విషయంలో. అన్నీ చదువుతారు కానీ దేవుడు గురించి మేము ఏమైనా చదవాలా నేర్చుకొని ఆలోచన ఏమైనా బయటకు వస్తుందా? లేస్తాం ఆ రోజు ఏమీ లేదు. కాబట్టి అట్లా ఉంది లోకం. అట్లా దేవునికి దూరమైన వాళ్ళందరినీ కూడా ఈయన ఏం చేయాలని వచ్చాడు? ఆయన దగ్గర నుంచి దూరం అయిపోయిన వాళ్ళందరూ కూడా ఆ స్థితి అలాగే ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతారు అందరూ? ఈ స్థితి ఇలాగే ఉంటే నాశనమైన స్థితి ఆఖరికి ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అంటే నరకం. ఇది ఎంత బాగుంటుంది నరకం? బాగుంటుందా నరకం? బాగుంటుంది నరకం అనే వాళ్ళు చేతికి ఎత్తండి. ఒక ఆమె అంటుంది, ఈడితో ఏ నాకు తాగుబోతు మొగుడే బాగుండేవాడే వాడే. అంటే లోకంలోనే బాగుండేది, నరకం అంత బాగుండదని మనం ఆలోచన చేయకూడదు. చాలా భయంకరమైనది. ఎంత ప్రమాదకరమైనది నరకం అంటే అంత ప్రమాదకరమైనది. మన ఆత్మని కాల్చగలిగినటువంటిది అది. ఇప్పుడు ఈ అగ్నిలో పడినాం అనుకో, మన శరీరం ఏమవుద్ది? కాలుద్ది. మన ఆత్మ ఏమవుద్ది? అల్లాడుద్ది. కాపాడండి 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 కదా. మనిషి రెండు భాగాలే కదా, ఇది రాశాం. ఇప్పుడు మనిషి రెండు భాగాలు, ఒకటేమో శరీరము ఇంకోటేమో ఆత్మ. ఇప్పుడు ఈ రెండు భాగాలు కలిసిన ఆయనే మనిషి. ఇప్పుడు అగ్నిలో పడ్డాం అనుకో, శరీరం కాలుద్ది ఆత్మ కాలుతా? శరీరం కాలుద్ది. అల్లాడేది ఎవరు? ఆత్మ అల్లాడు. అంటే అగ్నికి కాల్చగలిగినట్టు ఆత్మను కాల్చగలిగినటువంటి శక్తి ఉందా? ఉంది. అదే అనుభవించేది అన్నమాట. ఇది ఈ స్థితి, నశించిన స్థితి ఏమైనా మనకు అలాగే ఉండింది అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? మన ఆత్మ ఎవరు కూడా తప్పించలేరు. ఇంకా ఎవరు తప్పించని ఆ నరకానికి వెళ్ళిపోతుంది. దాని అందుకే నరకం అన్నది. అగ్ని ఆరదు, పురుగు చదువు. ఆ పురుగు అంటే ఏమీ కాదు, ఈ ఆత్మే. పురుగు అంటే ఏదో మళ్ళీ మనకు కనబడే ఈ చీడ పురుగు, పేడ పురుగు అనుకునే వాళ్ళు కాదు. ఆడ పురుగు అని ఎవరు ఏదేన్ని మాట్లాడాడు? ఒక స్పిరిట్, ఆత్మను మాట్లాడాడు. భూమి మీదకి వచ్చాడు. ఆయన పుట్టుక భూమి మీద జరగడానికి కారణం మనల్ని కాపాడటానికే, మనల్ని కాపాడేదానికి అనే మైండ్ ఉంటుంది. కానీ ఇంకా మనం చిన్నపిల్లడిగా అతను మనము చూస్తామా? లేదు. చూస్తుందా? లోకం లేదు. అలా చూసేదానికి మనం ఆజ్ఞాపించబడలేదు, పిలవబడలేదు. కాబట్టి మనం ఎలా చూడాలి యేసుక్రీస్తు అంటే, ఇప్పుడు ఆయన దేవుని కుడిపాశన కూర్చోనడు. ఇప్పుడు ఆయన సర్వాధికారి. ఎంత అధికారం ఉంది యేసుక్రీస్తుకి? భూమి మీద పరలోకంలో ఎంత అధికారం ఉంది యేసుక్రీస్తుకి? ప్రధానమంత్రి ఉన్నాడు కదా. ఒకవేళ ప్రధానమంత్రిని మనం ఇంకా టీఎంఏవాడుగానే చూసామనుకో ఎట్లా ఉంటుంది? సరే ఆయనన్న ఒప్పుకుంటాడు. ఈయన ఎట్లా ఒప్పుకుంటాడు? ఆయన ఒప్పుకోలేడంటే ఆయన మన ప్రధానమంత్రి ఇప్పుడు ఛాయవాలా అనేసి మనకు బాగా తెలుసు కదా. ఆయన అంతా కూడా బ్యాక్గ్రౌండ్ అంతా చాలామంది ప్రచారం చేసిన తర్వాత మనకు అర్థమవుతాం. ఆయన టీ అమ్ముకుంటూ అమ్ముకుంటూ ఎంతో కష్టపడి ఆరోగ్య ఇది చేసుకుంటా ఇప్పుడు దేశాన్ని పరిపాలన చేయగలిగినటువంటి ప్రధానమంత్రి అయిపోయాడు కదా. ఇంకా మనం ఆయన్ని టీ కప్పులు పట్టుకున్న ఆయనే, టీ చేత పట్టుకున్న ఆయన చూసామనుకో, ఏమి గౌరవిస్తాం ఆయనకి? ఆ గౌరవం ఒకరోజే ఉంటుంది కదా.
సర్వాధికారం కలిగిన ఆయన అని చూస్తే యేసుక్రీస్తు ప్రభువని ఇంకా చాలా మంది ఏం చేస్తారంటే ఇంకా ఎక్కడ చూస్తా ఉన్నారు ఇంకా ఉయ్యాలలోనే చూస్తా ఉన్నారు యేసుక్రీస్తు ప్రభువు ఉయ్యాలలో ఊగే ఆయన కాదు సాతాన్ని చితక్కొట్టాడు సాతాన్ని కొట్టాలని ఇంకా ఉయ్యాలలో ఊతే సరిపోద్దా ఆయన క్రియలు నాశనం చేయాలంటే అవుద్దా అవుదు కాబట్టి ఇట్లా మనుషులు ఆత్మలు అంటే మనుషులు భూమి మీద జీవించేటప్పుడు పాపము చేసి తన ఆత్మ నరకానికి వెళ్ళగలిగినటువంటి స్థాయిలో నాశనమైన స్థితిలో పడి ఉన్నప్పుడే ఈయన వచ్చాడు భూమి మీదకి నేను చెప్తాను ఆయన నశించిన దాన్ని వెదగి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చాడు కదా నశించిన దాన్ని అంటే మన నశనమైన స్థితిలో ఉన్న దాని మనల్ని రక్షించడానికి ఈయన ఏం చేసాడు భూమి మీదకి వచ్చాడు దానికే ప్రభు కూడా దేవుడు కూడా పంపించాడు ఆయన ఎవ్వరు కూడా నాశనం కాకూడదు అందరూ కూడా కాపాడబడాలని ఏం చేశాడు యోహాను సువార్త 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఎవ్వరు కూడా నాశనం కాకూడదు అందరూ కూడా ఏం కావాలని ఆయన పంపించిన కారణం కూడా అదే కానీ ఇంకా మనం ఉయ్యాలలోనే చూస్తూ ఉంటే చదవండి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను ఎవరిని అనుగ్రహించాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారిని భూమి మీద పుట్టించడానికి కారణం ఎవ్వరు నాశనం కాకూడదు ఎవ్వరు కూడా నాశనం అవ్వకూడదు అందరూ కూడా ఏం కావాలి అందరూ కాపాడబడాలి దేవుడు ఆయన్ని పుట్టించడానికి కారణం అందరూ కూడా కాపాడబడాలి నాశనానికి పోకూడదు అని ఇంకా ఆయన్ని ఉయ్యాలలోనే చూస్తే ఇంకెప్పుడు పెద్ద అవుతాడు ఎప్పుడు కాపాడుతాడు ఎప్పుడు సాతాన్ని జయిస్తాడు ఎప్పుడు మనల్ని వెతుకుతాడు ఇంకా అట్లే చూడాలా మనం క్రీస్తుని ఇంకా మనం క్రీస్తుని అలాగూ చూడకూడదు కాబట్టి దేవుడు మనకేం చెప్తున్నాడంటే ఆయన ఆయన విషయంలో ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడు సర్వాధికారాన్ని పొందిన ఆయన భూమి మీద ఆకాశంలో ఆయనకి ఏముంది దేవదూతలందరూ కూడా నమస్కారం చేస్తారు ఆయన ఆరాధన చేస్తారు ఆయన ఎంత గొప్ప ఆయన చాలా గొప్ప ఆయన కాబట్టి అంత గొప్ప ఆయనగా మనం ఆయన చూడాలి కానీ ఇంకా ఆ పదే పశువులు పాక ఇంకా అదే అదే చిన్న ఉయ్యాలు అదే చిన్న బొమ్మలు ఆయన్ని మనం అలా చూసేదానికి అలవాటు పడకూడదు లోకం అలవాటు పడింది కానీ క్రైస్తవులు అలవాటు పడకూడదు అలా చూసేవాళ్ళు క్రైస్తవులని పిలవడినా కానీ పిలవబడినా కానీ వాళ్ళు ఏమని దేవుడు ఎంచట్లేదంటే వాళ్ళు నిజంగా దేవుడు క్రీస్తు ప్రభువుని చూసేలాగా వాళ్ళు చూడట్లేదనే భావనలోనే దేవుడు కూడా వాళ్ళని చూస్తారు కాబట్టి మనం ఎలా యేసుక్రీస్తును చూడాలనేది మనం నేర్చుకోవాలి నశించిన దాన్ని వెదక రక్షించడానికి ఆయన వచ్చాడు వచ్చి ఏం చేశాడంటే వీళ్ళందరి పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు ఈ పాపాన్ని వీళ్ళందరూ కూడా కాపాడబడాలంటే వీళ్ళు నాశనం చేసింది ఏది ఈ పాపమే ఇప్పుడు వీళ్ళు నాశనం చేసిన ఈ పాపాన్ని ఆయన తీసేస్తేనే వీళ్ళు ఏమైపోతారు వీళ్ళు కాపాడబడతారు అప్పుడు ఈ పాపాన్ని ఆయన ఏం చేశాడంటే ఆయన మీద వేసుకున్నాడు ఆ పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు రోమీల రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనం శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకును మన యందు పాప పరిహారము నిమిత్తము గమనించండి దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఇంకా ఆయన శరీరం ఏమన్నా చిన్నపిల్లల శరీరమా ఇంకా అట్లే చూస్తే క్రీస్తుని యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీదకి తన శరీరంతో పంపాడు శరీరం ఈయనకి ఇవ్వవలసిన కారణం ఏంటంటే ఇదో ఈ పాపాన్ని ఈయన మీద వేసి ఈ పాపానికి ఏం విధించాలా
శిక్ష. ఈ పాపానికి శిక్ష విధించుకోకుండా ఈ నశించిన ఆత్మని ఆయన ఏం చేయలేడు, కాపాడలేడు. పాపానికి శిక్షను ఆయన అనుభవించాలి. ఈ పాపానికి దేవుడు శిక్ష విధించాలి కాబట్టి ఈయనకేం ఇవ్వడం జరిగిందంటే ఈయనకు ఒక శరీరం అనేది ఇవ్వడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారికి, యేసుక్రీస్తు ప్రభువారికి ఆ పశువులు పాక ప్రారంభం కాదు, మరియా యొక్క గర్భం అనేది ప్రారంభం కాదు. ఆ మరియా గర్భంలో ఆయనకి శరీరం అనేది అమర్చబడింది. ఎందుకు అమర్చబడిందంటే ఈ పాపము, ఈ పాపముల యొక్క శిక్ష ఆయన శరీరం అనుభవించాలి కాబట్టి ఆయన శరీరాన్ని దాల్చుకోలేదు. అందుకే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు. ఈ నశించిన దాన్ని ఆయన కాపాడాలంటే ఈ నాశనం ఎక్కడ మూలం అనే కనుగొన్నాడు ఆయన. ఈ పాపం, ఈ పాపాన్ని తీసేశాడు అనుకోండి, అందరూ సేఫ్ జోన్లోకి వచ్చేస్తారు. కాబట్టి ఈ పాపముని ఫస్ట్ ఏం చేయాలంటే ఈయన శిక్ష అనుభవించి దాన్ని తీసేయాలి. అందుకే పాప శరీరాకారంతో పంపి పాపమునకు శిక్ష విధించాడు. ఎందుకు వచ్చాడు ఆయన? మన పాపంలోకి శిక్ష అనుభవించడానికి, మన పాపంలోకి శిక్ష ఆయన అనుభవించాడంటే అనుభవించాడు. లేదు ఇంకా ఉయ్యాల్లోనే ఉన్నాడు నేను అట్లే చూస్తానంటే, లేదు ఇంకా ఉయ్యాలనోడు ఏదో డిసెంబర్ 25న ఇంట్లో ఆ తొట్టి కూడా ఒక గడ్డిలో అట్లా చూడకూడదు. యేసుక్రీస్తు ప్రభువు ఒకవేళ ఇలా ఈరోజు అలా చూడాలనుకుంటే మనం చూడాలనుకోలేదు, కానీ దేవుడు మనల్ని మాత్రం అలా చూడాలనుకోవట్లేదు యేసుక్రీస్తుని. కాబట్టి మన పాపములకు శిక్ష అనుభవించిన అర్థంగా మనం యేసుక్రీస్తుని చూడాలి. అలా యేసుక్రీస్తు ప్రభువారు పాపములకు శిక్షని అనుభవించడానికి వచ్చారు. ఈ పాపమునకు శిక్ష ఇక్కడ నుంచి తీస్తేనే పాపం అనేది ఈ ఆత్మలు కాపాడబడతాయి, లేదంటే కాపాడబడదు. కాబట్టి ఈయనేం చేశాడంటే ఆ శిక్షను వేసుకొని ఎక్కడికి వెళ్ళాడంటే సిలువ మన మీదకి వెళ్ళాడు. ఆ శిక్షను వేసుకొని సిలువ మన మీదకి ఆయన వెళ్ళాడు. ఈ సిలువ మన మీదకి వెళ్ళకుండా ఆయన ఒక మాట అన్నాడు, నేను ఈ సిలువ మన మీద ఎత్తబడిన తర్వాత అందరినీ ఏం చేస్తా, నా దగ్గరికి ఆకర్షిస్తా. యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ మన మీద చంపి దేవుడు మరల పైకెత్తిన తర్వాత వీళ్ళందరూ కూడా ఎవరి వైపు చూడాలంటే ఆయన వైపు చూడాలి. సిలువ మన మీద ఉండే యేసుక్రీస్తు మన పాపముల కోసం ఆయన సిలువ మన మీద ఉండని ఆ విధానంలో తిరిగి లేచాడనే విధానంలో ఈయన చూడగలిగామనుకోండి మన ఆత్మను మనం కాపాడు. ఆయన మాత్రం కాపాడగలడు. ఇంకా మరియా గర్భంలో పుట్టిన ఆయనలాగానే మనం చూసామనుకోండి మనల్ని మనం కాపాడుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని ఈరోజు మనం ఎలా చూడాలి అనేది మనకు నేర్చుకోవాలి. ఎన్ని విషయాలు ఉన్నాయి ఆయన యొక్క పుట్టుకలో నెరవేరవలసినవి చాలా ఉన్నాయి. అందరినీ సమాధానం చేసుకోవాలి దేవుడు ఎవరితో అంటే ఈయన మూలంగా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మన మీద ఎక్కి సిలువ మన మీద రక్తం గార్చి ఆయన చనిపోయాడు. చనిపోయి పాతి పెట్టబడి మరలా మూడో దినం తిరిగి లేచాడు. ఈ తిరిగి లేచిన యేసుని అందరినీ చూడమంటాడు. తిరిగి లేచిన యేసుని ఏం చేయమంటాడు ఆయన, చూడండి ఉయ్యాల్లో ఉన్న యేసుని కాదు మీరు చూడాల్సినది, సిలువ మాన మీద ఉన్న యేసు చనిపోయి తిరిగి లేచిన ఆ యేసుని మీరు అందరూ చూడాలని ఆ సిలువ మాన మీద ఉన్న యేసుని అందరూ కూడా ఏం చేశాడు, ఫోకస్ చేశాడు దేవుడు. అందుకే ఆయన పుట్టిన ఇదంతా కూడా మరుగు చేశాడు. ఏ రోజు ఉందా, ఉందా మనకు బైబిల్లో డిసెంబర్ 25 రోజు దేవుడు ఉందా? ఆయన పుట్టిన ఆ తేదీ ఏమైపోయింది, దేవుడు మరుగు చేశాడు. కానీ ఆయన పునరుత్థానమైన దినం దేవుడు మరుగు చేయలేదు. ఆయన సిలువ మరణం దేవుడు మరుగు చేయలేదు. ఆయన చనిపోయిన దినం దేవుడు మరుగు చేయలేదు. ఆయన లేచిన దినం మరుగు చేయలేదు కదా. మనం ఎట్లా చూడాలి ఆయన అనేది మనం ఎట్లా ప్రజలకు కూడా చూపించాలనేది మనం నేర్చుకోవాలి. ఇలా ఆయన వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, పాపముల విషయమై చనిపోయి నీతి విషయం తిరిగి లేచాడు ఆయనని అందరినీ రక్షించడానికి గల శక్తి ఆయనకి ఇప్పుడు ఉంది. అలా యేసుక్రీస్తు ప్రభువారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చి ఇట్లా చేశాడు రక్షించడానికి అనేది మనకు తెలుసు. అలా మనం ఆయన చూడగలిగామనుకోండి ఏమవుతుంది. అందుకే ఆయన లేచిన తర్వాత ఈయన యొక్క జననము
ఆయన యొక్క జీవితం ఆయన మరణం ఆయన సమాధి ఆయన పునరుద్ధానం ఇది ఒక సువార్త విజయగర సువార్త మన పాపముల విషయమై ఆయన భూమి మీదకి వచ్చాడు జీవించాడు పాపాలను తన మీద వేసుకొని మరణాన్ని అనుభవించాడు సమాధి చేయబడ్డాడు పునరుద్ధరణని తిరిగి లేచాడు దీన్ని ఏం చేయండింటే ప్రపంచానికి పోయి చెప్పండి ఇది పోయి చెప్పినా కూడా కొంతమంది ఎట్లా చూస్తారు క్రీస్తుని ఇది పోయి చెప్పినా కూడా కొంతమంది ఏమో మీరేమో చెప్పుకోండి మేమేమో సంవత్సరం వస్తే డిసెంబర్ 25 తారీఖు వస్తే మేము మాత్రం మా ఇంటి ఒక మూలలో క్రీస్తు ప్రభు వారిని ఉయ్యాల్లోనే చూస్తామంటారు అలా చూస్తే కూడా మనం ఏం చేసే కావద్దు అవుద్దా అంటే ఏమి అవుతుంది కాబట్టి దీని వెళ్ళి దీది సువార్త ఈ సువార్తను వెళ్ళి ప్రపంచానికి చెప్పమన్నాడు ఆయన ఒకరిక ఇద్దరిక నశించిన దాన్ని వెదిగి రక్షించడానికి ఆయన భూమి మీద లేడు కానీ ఇప్పుడు ఆయన యొక్క సువార్త భూమి మీద ఉంది ఆయనకి ఎంత శక్తి అయితే ఉందో ఆ సువార్త కూడా రక్షించడానికి అంతే శక్తి ఉంది కాబట్టి నశించిన ఆత్మలను కాపాడగలిగినటువంటి శక్తి దేనికి ఉందంటే ఈ రోజు సువార్త ఈ సువార్తను ప్రకటించడానికి ఆయన కట్టిందే క్రీస్తు ప్రభువారి యొక్క సంఘం ఆ సువార్తను ప్రకటించడానికి కట్టిందే ఆయన సంఘం ఇక్కడ చూసాం కదా ఆయన సంఘాన్ని గట్టికి వచ్చాడని మత్తయి సువార్త 16 పద్దెనిమిది కాబట్టి ఈ సంఘం అనేది ఆ సువార్తను ఏం చేయాలంటే ప్రకటించబడాలి ఈ సంఘం అనేది ఆ యొక్క క్రీస్తుని ఎట్లా చూపించాలంటే శిలువమాన మీద చనిపోయి తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచిన క్రీస్తుని చూపించాలి సంఘం అది ఎక్కడున్నా సరే అది కేఆర్పురంలో ఉన్నా సరే బెంగళూరు ప్రాంతంలో కాదు ప్రపంచంలో ఎక్కడున్నా సరే సంఘం అనేది క్రీస్తు ప్రభు అని ఎట్లా చూపించాలి సంఘం అనేది క్రీస్తు ప్రభువారిని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చిన ఈయన ఇదో ఇలా చేశాడు ఇలా చనిపోయాడు ఇలా తిరిగి సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు ఇలా చూపించాలన్నమాట అలా చూపించడానికే క్రీస్తు ప్రభువారు సంఘాన్ని పెట్టాడు తన సంఘాన్ని పెట్టాడు ఎంత ఎంతమందికి చూపించాలనుకుంటాడంటే ప్రపంచం మొత్తాన్ని చూపించాలనుకుంటున్నాడు అలా ఒకరికై ఇద్దరుగా అంటే ఒకరికిద్దరు కాదు ఎంతమంది నాశనమైన స్థితిలో ఉన్నారో ఎంతమంది పాపం చేసి పడిపోయిన స్థితిలో ఉన్నారో పాపం చేసి నరకానికి వెళ్ళగలిగినటువంటి స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అలాగూ చూపించమని చెప్తా ఉన్నాం ఆ బాధ్యత సంఘానికి పెట్టేసేది మందే బాధ్యత కాబట్టి ఈ ప్రాంతంలో కాదు ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు కానీ ప్రతి ప్రాంతానికి ఇలాగే చూపించాలి క్రీస్తు సంవత్సరానికి ఒక్కసారి కాదు ప్రతి దినం క్రీస్తుని మనం ఎలాగే చూపించాలి ప్రతి దినము సంఘస్థులు క్రీస్తు ప్రభు వారిని ఇలాగే చూపించేది నేర్చుకోవాలి అలా చూపించేది మనం నేర్చుకోలేదనుకోండి ఏమవుద్ది మొదటగా మనం నాశనమైపోతాం కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చారు వచ్చేసినాను ఓకే ఇట్లా యేసుక్రీస్తు ప్రభు వారి విషయంలో చాలా విషయాలు నెరవేర్చవలసింది ఇంకా మనం ఆయన్ని ఎక్కడే చూసేది చూసుకొని ఉండేది నేర్చుకోకూడదు అంటే ఉయ్యాల్లోనే చూస్తూ ఉండేది మనం నేర్చుకోకూడదు యేసుక్రీస్తు ప్రభు వారిని మనం అలా చూసేది నేర్చుకోవాలి పొందిన క్రీస్తుని లోకం కోసం శ్రమలు అనుభవించిన క్రీస్తుని చూపించాలి మనం కాబట్టి కొన్ని విషయాలు మనం చూస్తాం మళ్ళీ ముగించేద్దాం యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీద పుట్టడానికి గల కారణాలు చాలా ఉన్నాయి ఆయన పుట్టాడంటే నశించిన దాన్ని వెతకి రక్షించడానికి పుట్టాడు ఆయన పుట్టాడంటే విమోచించడానికి ఆయన పుట్టాడంటే పాపుల్ని రక్షించడానికి ఆయన పుట్టాడంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి ధర్మశాస్త్రానికి లోబడి ఉన్న ప్రజల్ని విమోచించడానికి ఆయన పుట్టాడంటే సాతానుని ఏం చేయడానికి నాశనం చేయటానికి ఆయన పుట్టాడు అంటే మరణం భయం నుండి మనుషుల్ని విడిపించడానికి ఆయన మరణ దాస్యం నుండి ఆయన పుట్టాడంటే అపవాది క్రియలు ఇంకా నాశనం అయిపోతాయి ఇంకా ఆయన పుట్టాడంటేనే ఒక నిరీక్షణ అపవాది క్రియలు ఏమైపోతాయని నాశనం అయిపోతాయని మనకు కదా మగ పిల్లడు పుట్టినోడు భలే ఫీలింగ్ అప్పవా నాకు పుట్టేస్తారో వారసులు ఆ ఫీలింగ్ ఎట్లా ఉంటుంది 10 మంది ఆడపిల్లలు అనుకో ఒకే ఒక మగ పిల్లడు అనుకో ఎట్లా ఉంటుంది ఖుషి ఈయన విషయంలో
అట్లాంటి ఫీల్. ఈయన అట్లా చూడాలి మనం క్రీస్తుని. ఇప్పుడు తర్వాత అపవాది క్రియలు, తర్వాత సువార్తలు ప్రకటించడానికి, తర్వాత సంఘాన్ని కట్టడానికి, తర్వాత ప్రాణాన్ని పెట్టడానికి, ప్రాణాన్ని పెట్టిన ఆయనగా ప్రపంచానికి మనము క్రీస్తుని చూపించాలి. పాపం నిమిషమై చనిపోయిన క్రీస్తుని మనం, ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తుగా మనల్ని చూపించాలే కానీ ఉయ్యాల్లో ఊగే క్రీస్తుని మనం చూపించాలిగా ఉండకూడదు. అలా చూపించని కారణానే ఈరోజు చాలామంది ఉయ్యాల్లోనే చూడగలుగుతూ ఉంటాం క్రీస్తుని. అంతే కదా, అదే స్టార్టింగ్ నుంచి ఏమన్నా చూపించను ఉంటే ఈరోజు ఎట్లా చూసేవాళ్ళు? December 25th ఉయ్యాల్లో చూపించే క్రీస్తుని, ఉయ్యాల్లో ఊగే క్రీస్తుని చూపించే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారా? లేకుంటే సంవత్సరం అంతా మనం సిలువ మన మీద ఉండే క్రీస్తుని చూపించినా కానీ అంతమంది చేయలేకపోతా ఉన్నాం కదా. అంటే అలా చూపించగలుగుతా ఉన్నాం. వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి చూపించినా కానీ వాళ్ళ జనాభా ఏముంది? ప్రతిరోజు చూపించాలని ప్రయత్నించినా కానీ సిలువమాన మీద క్రీస్తుని చూసే జనాంగం ఎంత ఉంది? అంటే ఎక్కడుందో లోపం చూపించే దానిలోనే ఉంది. మనం ఎలా చూపిస్తా ఉన్నాం క్రీస్తుని? మనం బాగా చూపించేది నేర్చుకోవాలి. ఎక్కడ? ఉయ్యాల్లో. ఎక్కడ చూపించు? కానీ ఉయ్యాల్లో చూపించి చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ శ్రమలు ఉండవు కదా. ఒక ఆయన అంటాడు, తీసుకురారా ఏంది వైన్, ఎప్పుడు 25 అప్ప కొడుకు ఇద్దరు కూర్చొని తాగుతావు, అది బాగుంటుంది కదా. ఇద్దరు కూర్చొని ఏడ్చేది బాగుంటుంది. సెలవు చూస్తే ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. ఉయ్యాలు చూస్తే ఏమొస్తుంది? వైన్ వస్తుంది. సంతోషం ఏడుంది. అదే కోరుకుంటుంది లోకం, కానీ వాళ్ళ బాగోగులు కోరుకోవట్లేదు. కాబట్టి మనం ఎలా చూడాలి క్రీస్తుని, మనం ఎలా చూపించాలి క్రీస్తుని అనేది మనం బాగా నేర్చుకోవాలి కదా. ఎంతమందికి చూపిస్తాను ప్రశ్న? క్రీస్తు ప్రభువారిని ఎంతమంది? పోయినసారి యేసురాజు గారు ఊరికి వెళ్ళారు, చాలా హ్యాపీగా అయింది, చాలా హ్యాపీగా అయింది. అని వెళ్ళిన చోట అంతా కూడా సిలువ వేయబడిన క్రీస్తుని చూపించాడు. పౌలు గారు కూడా అన్నారు తెలుసా, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తుని ఏం చేస్తా ఉన్నాం? ప్రకటిస్తూ ఉన్నాం. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించి అంత ముఖ్యమా అంటే అవును. లేకుంటే ఉయ్యాల్లో ఊగే క్రీస్తుని చూపించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు. వీళ్ళు ఎక్కువ మంది అయ్యారనుకోండి, ఆఖరికి అది మనకు కూడా గాలి తగిలి మనం కూడా నాశనం పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎట్లా చూపించాలి క్రీస్తుని అంటే సిలువ వేయబడిన క్రీస్తుని మనం చూపించాలి. కొరంతిలు రాసిన మొదటి పత్రిక ముగించేసుకుందాం. మొదటి పత్రిక 2:2 ఈయన చూడండి, 1 చదువు. సహోదరులారా, నేను మీ వద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతోనూ కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడు గాను నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరకుందని నిశ్చయించుకుంటుని. ఈయన ఏమి వాళ్ళకు చూపించాలని తీర్మానం తీసుకున్నాడంట? ఒక ఆయన తీర్మానం తీసుకున్నాడంట, సంవత్సరం అంతా చేర్చిపెట్టి డిసెంబర్కి నా కొడుకులు కొత్త బట్టలు తీసుకున్నాను. ఆ ఎన్ని తీర్మానాలు బాగేవాడి కదా. ఆ నెల కోసం సంవత్సరం అంతా చేర్చిపెట్టే వాళ్ళు ఉండరు లేరా? సంవత్సరం అంతా దానికి మరో ఉండీలు వేయలేదు. ఉండీలు ఏం చేస్తాను సార్? చేర్చిపెట్టుకొని ఆ రోజు వచ్చే లోపల దాన్ని పగలగొట్టి పండగ చేసేది. ఆ పండగ అంటే ఏమి ఉండదు, ఒక కొత్త బట్టలు, ఒక బిర్యానీ, ఒక కేక్, ఇంకా మించితే తాగేవాళ్ళు అయితే వైన్. ఇంతకు మించి ఏముంటుంది చెప్పండి? ఎక్కువ ఉంటుంది ఏమని? కొత్త బట్టలు, ఒక బిర్యానీ, ఒక కేక్, ఒక వైన్ బాటిల్, అంతే కదా. వాళ్ళు ఆయన ఇస్తాడు తాగురాలి. ఒక ఆయన అంటున్నాడు, మేము మాకు సూపర్వైజర్ ఆయన పనిచేసేదాం, బైబిల్ కాలేజ్ నేర్చుకునేదానికి, సత్యాన్ని నేర్చుకునేదానికి ముందు అంటే అప్పుడు ఆసక్తి నేర్చుకోవాలి వెళ్ళాం. ఎన్నయ్యా, ఆయన పేరు సగైరాజ్, ఆయన పేరు మర్చిపోయి ఇంతే అయిన తోట ఆయన సగైరాజ్. ఎన్నయ్యా, నేతి ఎలా ఎంజాయ్ పండి ఇల్ల సార్, నాకు ఎలా క్రిస్మస్ కొండడమాట. నీకెన్నయ్యా క్రిస్టియన్స్, మీరేం క్రిస్టియన్స్? వైన్ దాగని అంటారు, పండగ చేయను అంటారు, కొత్త కొట్ట లేని అంటారు, మీరేం క్రిస్టియన్స్? ఏం తాగితేనే క్రిస్టియన్స్? ఆమావా? ఆమయ్యా, పుట్టిచేత క్రిస్టియన్స్. అంటే తాగుబోతులను ఏమంటారు? అట్లయిపోయింది లోకం. కారణం ఏంటంటే దానికి ఇచ్చింది అవకాశం మనమే.
మనం సిలువ వేయబడిన క్రీస్తుని చూసే వాళ్ళని క్రిస్టియన్స్ అన్నట్లా ఎవరిని క్రిస్టియన్స్ అంటానో మన చేతిలోనే ఉంది సంఘం చేతిలోనే ఉంది దాన్ని చూపించడం అనేది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువని పౌలు చూపించినట్టు చూపించాలి పౌలు ఏ ఊరికి వెళ్ళినా క్రీస్తుని ఎట్లా చూపించాడు సిలువైపడిన క్రీస్తుని ఏ ఊరికి వెళ్ళినా దాన్ని చూపించడానికి ఈయన వస్తువు రెడీ చేసుకోండి ఎట్లా రెడీ చేసుకోండి అంటే అని చెప్తాడు ఆయన నేను మీ ఎద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో కానీ జ్ఞానాతిశయంతో కానీ దేవుని మర్మమును మీకు ప్రకటించి వచ్చిన వాడు గాను నేను యేసుక్రీస్తుని అనగా సిలువైపడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నరకకుందునని నిశ్చయించుకోండి బలహీనతతోనూ భయంతోనూ ఎంతో ఒనుకుతోనూ మీ ఎద్ద నుండి క్రీస్తుని అలా చూపించడానికి ఈయన ఎలా ఉన్నాడంట క్రీస్తుని సిలువ వేయబడిన క్రీస్తుని ఈయన చూపించడానికి భయపడతానంట ఎక్కడ నేను అట్లా చూపించలేక వేరేలాగా చూపించిపోతానో అని మనకున్న భయం క్రీస్తు ప్రభువారు సిలువ వేయబడిన క్రీస్తు సిలువ మాన మీద వేలాడబడిన పునరుత్థానుడైన క్రీస్తుని చూపించగలిగినటువంటి ఒక విధానంలో మనం చూపించడానికి ఉందా భయం మనలో రావాలి మనం ఆయన చూడండి ఎంత భయం ఎంతో భయంతోనూ వణుకుతోనూ మీ ఎద్దు నుండి మీ విశ్వాసం మనుషుల జ్ఞానం ఆధారం చేసుకొనక ఏదే ఉయ్యాల్లో ఊగే క్రీస్తుని ఆధారం చేసుకొనక అంతే కదా డిసెంబర్ 25 తారీఖు వచ్చే రాబోయే జ్ఞాపకం చేసుకునే క్రీస్తుని అలా జ్ఞాపకం చేసుకొనుకోకుండా ఉండాలని ఈయన ఎట్లున్నాడంటే దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవాలని నేను మాట్లాడినను సువార్త ప్రకటించను జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయ దేవుని శక్తి కనపరుచు దృష్టాంతములను వినియోగించి తిని పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించున్నాము అది ఈ లోక జ్ఞానం కాదు ఇది లోక జ్ఞానం కాదు ఇది పరలోక జ్ఞానం దేవుని సంకల్పం మనుషుల్ని కాపాడాలని దేవుడు ఉంచిన తన సంకల్పం కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు ఆయన రాకలో ఏముంది ఆయన పుట్టుకలో ఏముందంటే నశించిన వాళ్ళకంతా కూడా ఒక నిరీక్షణ నశించిన వాళ్ళంతా ఎదురు నాశనమయ్యి ఎదురు చూస్తూ ఉంటున్న వాళ్ళకి ఒక మంచి వార్త ఉండవు ఆ సువార్త కాబట్టి ఈరోజు ఆ బాధ్యత ఎవరు చేతికి ఇచ్చాడంటే సంఘం చేతి ఆ సంఘం ఎవరంటే మనమే కాబట్టి క్రీస్తు ప్రభువు యొక్క సంఘం ఎంత శక్తి కలిగిందంటే పాతాలాన్ని భయపెట్టేంత క్రీస్తు ప్రభువుని లోకానికి చూపించి క్రీస్తు ప్రభువుని లోకానికి చూపించి పాతాలాన్ని భయపెట్టి పాతాలాన్ని యొక్క భయాన్ని మరణం యొక్క భయాన్ని లోకం నుండి తీసేసేంత అంత శక్తి మనకు ఉందని ఎప్పుడన్నా అనిపించిందా అనిపించింది నేను చాలా శక్తివంతుడు నేను బాగా జుమ్ చేసామనుకో 100 కేజీలు ఎత్తామనుకో ఎట్లుంటుంది ఫీలింగ్ బాగా జుమ్ చేసాం 100 కేజీలు ఎత్తాం కదా ఎట్లుంటుంది ఫీలింగ్ బాగుంటుంది కదా ఆ ఫీలింగ్ బాగుంటుంది కానీ ఈ ఫీలింగ్ ఒక్క వ్యక్తికి మనం ఏమైనా సిలువైపోయిన క్రీస్తుని చూపించామనుకోండి మన శక్తి అనేది దాంట్లో తెలుస్తుంది ఒక్క వ్యక్తి ఒక రోజుకు లేదంటే ఒక నెలకు ఒక వ్యక్తికి వెళ్ళి మనం సిలువైపోయిన క్రీస్తుని చూపించేసామనుకోండి దాంట్లో ఉంటున్న శక్తి లాభం భయంకరమైంది అలా చూపించగలిగినటువంటి శక్తివంతులుగా మనం ఏమవ్వాలి అవ్వాలి పౌలు అయ్యాడు ఆ శక్తివంతుడుగా అయ్యి ఏమన్నాడు తెలుసా నా మట్టుకైతే బ్రతుకుంటా క్రీస్తు చావైతే అంటే చావు కూడా ఈయనకి ఏం తెచ్చిపెట్టేది లాభాన్ని తెచ్చిపెట్టేది కదా క్రీస్తుని ఏమన్నా కానీ అలా చూపిస్తే వారు చావు కూడా వాళ్ళకి ఏమైపోతుంది లాభం వాళ్ళ మరణం కూడా వాళ్ళకి ధన్యకరంగా మారుద్ది వాళ్ళ మరణం వల్ల ఆశీర్వాదకరంగా ఎందుకంటే మరణ భయం ఉండదు కదా వాళ్ళకి నా మరణిస్తే నాకు ఆశీర్వాదమే అనిపిస్తుంది కాబట్టి అలా చూపించడానికి మనం ఏం చేయాలంటే ప్రయత్నించాలి అలా చూపించడానికి దేవుడు ఈ రోజుల్లో సంఘంగా మనల్ని ఏం చేశాడు పెట్టాడు కానీ ఇంకా ఉయ్యాల్లో చూపి ఊగే యేసుక్రీస్తుని మనం చూడకూడదు లోకం చూస్తుందేమో కానీ మనం మాత్రం సిలువైపోయిన క్రీస్తుని చూపించాలి మనం అలాగే ఆయన్ని చూడాలి అలాగే లోకానికి ఆయన్ని చూపించాలి అనే ఒక బాధ్యత కలిగిన వాళ్ళుగా మనల్ని దేవుడు భూమి మీద ఇంకా పెట్టాడు అలా చూపించాలని నన్ను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ మీ ఓర్పు కేసునామంలో వందనాలు తెలియజేస్తూ ఈ కూడికి ఏర్పాటు చేసిన సహోదరులు స్థానిక సంఘానికి సహోదరులకి